ఇండియా ప్రగతి బేస్ కరోనా టీకాలతో లక్ష ప్రాణాలను ఇండియా కాపాడిందని మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ బిల్ గేట్స్ ఫౌండర్ బిల్ గేట్స్ అన్నారు. హెల్త్ క్లైమేట్ అభివృద్ధిలో ఇండియా సాధిస్తున్న ప్రగతి అద్భుతమని అన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ ఇంతటి ఆశాజనకమైన ప్రగతిని చూడలేదన్నారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యాక బిల్ గేట్స్ తన బ్లాగ్ లో రాసుకున్నారు. బాగా ప్రధానమంత్రితోని బిల్ గేట్స్ భేటీ అయ్యిండు మైక్రోసాఫ్ట్ అధినేత. మంచిగా ఏందని అంటున్నట. వందేండ్ల వైభవం వెలుగు దర్వాజా సప్లిమెంట్ వాల వందేండ్ల వైభవం మీద ఏది మన నైజాం పరిపాలన దాని మీద వచ్చగా సిసోడియాకు మరో 2 రోజుల కస్టడీ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీని మరో 2 రోజులు పొడిగించిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక 2 రోజులు ఆయన సీబీఐ కస్టడీకి పోబోతా ఉన్నారు. ఇక ఇది చూస్తే ఇన్ఫ్లుయెంజా పంజా పెరుగుతున్న కేసులు జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం. ఎక్కువ కేసులు H3N2 వైరస్ వల్లే, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడొద్దని చెప్పి ఐఎంఏ చెప్తున్నటువంటి మాట. ఆగకుండా వచ్చే దగ్గు దానికి తోడు కొన్ని సార్లు జ్వరం వంటి లక్షణాలతో గత 2-3 నెలలుగా దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారు. వీటిలో చాలా కేసులకు ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ లోని సబ్టైప్కు చెందిన H3N2 వైరస్ కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. చేయకూడనివి షేక్ హ్యాండ్స్ చేయొద్దు, బహిరంగంగా ఉమ్ము వేయకూడదు, యాంటీబయాటిక్స్ ఇతర మందులు డాక్టర్ను సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి, ఇతరులకు దగ్గరగా కూర్చొని తినకూడదు. ఇక చేయాల్సినవి క్రమం తప్పకుండా నీరు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, ఫేస్ మాస్కులు ధరించాలి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దు, ముక్కు నోటిని పదే పదే తాకొద్దు, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కు నోటిపై ఏదైనా కర్చీఫ్ లాంటి వస్త్రంతో మూసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉండేందుకు పుష్కలంగా లిక్విడ్ తీసుకోవాలి, జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు పారాసెటమాల్ తీసుకోవాలంట. ఇగో ఇప్పుడట కొత్తదట మళ్ళా చాలా మందికి దగ్గు పోవట్లేదు, గొంతు నొప్పి పోవట్లేదు. నాకు కూడా అదే పరిస్థితి, నాకు అదే ఉంది. మొన్న వచ్చింది అదే. ఇది మనం పక్కకున్న ఏం కాదు, మనం ఇంకోటి పక్కకుండా అన్నట్టు. ఇదేందో మరి, ఇక దగ్గు, వికారం, వాంతులు, గొంతు మంట, ఒళ్ళు నొప్పి, అతిసారం, ఇవన్నీ లక్షణాలట. ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. ఇక కరోనా అంతది కాకుండా కూడా కానీ ఇదట చాలా ఇబ్బంది పెడతా ఉందట చాలా మందిని. ఇక అమెజాన్ అడవుల్లో తప్పిపోయిండు ఫ్రెండ్స్ తో కలిసి అమెజాన్ అడవుల్లో వేటకు వెళ్లిన బొలీవియా యువకుడు తప్పిపోయాడు. నెల రోజుల పాటు విషపు పాములు, పులులు, సింహాల నడుమ అడవుల్లో ఏకాకిగా తిరిగి ప్రాణాలతో బయటపడ్డాట. చాలా పెద్ద కథనే ఇది. అమెజాన్ అడవులు అంటే మామూలుగా ఉండదు. అమెజాన్ అడవులు అంటే ఇంకేముంటాయి ప్రపంచంలో అంతకంటే పెద్ద. మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా రేపు బండి సంజయ్ దీక్ష. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. దీక్షలో ఆయనతో పాటు మహిళా మోర్చా నేతలు పాల్గొనున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పేందుకే బండి సంజయ్ దీక్షకు దిగుతున్నారని తెలిపారు. ఇటీవల సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపుల వల్ల మెడికో ప్రీతి చనిపోయిందని, ఇది ముమ్మాటికి హత్యేనని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్ సోమవారం దీక్ష చేపట్టబోతా ఉన్నాడు. కేసీఆర్ ను మళ్ళా నమ్మితే మన్నే, ప్రజల సమస్యలు గాలికి వదిలేసిండు బండి సంజయ్. కవిత లిక్కర్ దందాతో రాష్ట్రం సిగ్గుపడుతున్నదని కామెంట్. నిజంగా తెలంగాణ రాష్ట్రం తలదించుకుందా ఈ కలంపట్ల కవిత చేసిన ఈ బెకార్ సారా దందతో? ప్రామిక మహిళా సాధికారత రిజర్వేషన్ కొట్లాడుతుంది. విప్గా కౌశిక్ రెడ్డి బాధ్యతలు. శాసనమండలి విప్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ లో మొదటి టికెట్ తనకే ప్రకటించారని, వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ లో గులాబీ జెండా ఎగరేస్తానని ఆయన అన్నారు. అప్పటికి ఇది అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారట. తెలంగాణ ఉద్యమకారుడా కాదు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు కొట్టి వాళ్ళ మీద దాడులు చేసి ద్రోహి, తెలంగాణ ద్రోహి, తెలంగాణ ద్రోహికి విప్పు పదవి దక్కింది అన్నట్టు. అట్లున్నది కదా తెలంగాణ బిడ్డ ఎవరు ఈటల రాజేందర్ మెడల్ బట్టి బయటకు వెళ్ళబట్టిరు. ఇక 9 రాష్ట్ర పరమానందయ్య శిష్యులు భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. ఏముంటదా శనిగపట్టారీళ్ళు ఏముంటారు? రాష్ట్ర కేబినెట్ భేటీ అండి. కేబినెట్ ఒక దమ్ము నన్ను చూపెట్టు.
క్యాబినెట్ భేటీలు ఉంటది అంత ఎవరు ఉంటారు చెప్పురా ఓయన దట్టిల్ గచ్చటైన ఇంకొక ఆయన ముత్యమంత ముగ్గు ముత్యమంత ముగ్గు ముఖమెంతో ఛాయ ఇంకొక ఆయన తుపాకి సీను తుపాకి సీనేనా సదుల తల్లి సరస్వతి దేవి ఉప్ల ఈశ్వర్ గారికి రాష్ట్రంలో మంత్రిరా కాదా అనేది ఆయనకు కూడా తెలియదు సత్యవతి రాఠోడ్ గారు మేడం మేడమేనా సత్యవతి రాఠోడ్ గారు గిరిజనుల కోసం పాట పడుతున్న గొప్ప గొప్ప మహిళా నేత నేత వీళ్ళు మంత్రులు అదృష్టం కొద్ది అంగూటి అయ్యో చాలా ఇంపార్టెంట్ రిజిస్టర్ మీద వచ్చిన సార్ రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతా ఉందట ఇలా ఏముండదు ఈ భేటీలో కేసీఆర్ అనే మనిషి పొద్దుగాల 10 గంటలకు భేటీ అనేది ఉంటది ఓకే పది గంటలకు పది గంటలకు పోయి ఆడ కూర్చుంటారు వీళ్ళు ఏదో ఫైళ్ళు పట్టుకొని పోతారు ఏమో ఉన్నట్టుగా ఏముండే ఆ కాగితాలన్నీ ఉంటాయి ఆ ఫైళ్ళు పట్టుకొని పోతారు పోతారు ఫైళ్ళు పట్టుకొని పోయి ఇక సార్ కోసం వెయిటింగ్ లోపల లోపల పోయినాక కూర్చుంటారు లోపలికి మీడియా అనుమతి ఉండదు ఎక్కడ మీడియా మీడియా లేదు మనం లేదు ఇక చాలా మంది లోపల పోయిన తర్వాత ఇంతసేపు ఆయన భేటీ అయిపోయి సుదీర్ఘ భేటీ అని అనుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగున్నరకు దిగుతాడు సార్ ఏం సంగతి వచ్చారు అంటే క్యాబినెట్ అచ్చా క్యాబినెట్ ఒకటి భేటీ ఉంది కదా ఎవరు మంత్రులు ఎవరు మీరే సార్ మరి మీరంత బానిసరావు సార్ వీళ్ళకి ఛాయ ఏదన్నా బిస్కెట్లు ఇయ్యరా ఇచ్చి అక్కడ సంతకాలు పెట్టిపోరి రావడ దిత్తాడు దాని మీద పెట్టిపోరా శనగ పెట్టాలి ఇట్లా ఇచ్చిరా మంచిగా సంతకాలు పెట్టి ఒత్తి ఇంకా ఏదో ఏదో చర్చించినట్టుగా ఏదో చేసినట్టుగా బయటికి వెళ్తారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమందరం కూడా ఇట్లా ఇక లోపల అసలు కేబినెట్ ఎప్పుడంటే వీళ్ళు వెళ్ళిపోయినాక స్టార్ట్ చేస్తాడు ఎవరు కేసీఆర్ హరీష్ రావు కేటి రాముడు వీళ్ళంతా కలిసి అప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు ఇలా భేటీ పరమానంద శిష్యులు కూర్చున్నట్టేనా ఏముంటది ఎన్నికల ఖర్చు శురువైంది నియోజకవర్గాల్లో ఆశావాహుల తిష్ట ఊర్ల చుట్టూ చక్కర్లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నెలకు కోటికి పైగా ఖర్చు లగ్గాలు బర్త్డేలు చావులు సహా అన్ని ప్రోగ్రామ్స్ కట్టండు కుల సంఘాలతో ప్రత్యేక మీటింగ్స్ యువత కోసం కోచింగ్ సెంటర్లు జాబ్ మేళాలు సోషల్ మీడియా టీంలు సర్వేలతో హడావిడి ఇది కథ నాలుగేళ్ళు మళ్ళా అటంకలో చూడనోడు ప్రత్యర్థులకు స్పేస్ ఇవ్వద్దని నియోజకవర్గంలో అడుగు పెడితే రోజుకు కనీసం 5 లక్షల రూపాయల కన్నా అంతకన్నా తక్కువే ఖర్చు చేయాల్సి వస్తున్నది అయితే అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది నేనే కాదు ఇతర పార్టీల నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా సెగ్మెంట్లోనే ఉండి రోజుకు 2-3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు వాళ్ళు లోకల్లోనే ఉండడంతో నేను ఉండాల్సి వస్తున్నది స్థానికంగా లేకుంటే ప్రత్యర్థులకు స్పేస్ ఎక్కువ దొరుకుతుంది ఆ ఛాన్స్ ఇవ్వకుండా స్థానికంగానే ఉంటూ అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతున్నా ఒక్కో నెలకు కోటికి పైనే ఖర్చు చేయాల్సి వస్తున్నది ఇప్పుడు ఇప్పుడే ఇట్లుంటే ఎలక్షన్స్ నాటికి వాటి పరిస్థితి ఎట్లుంటుందో అర్థమైతలేదు ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ముచ్చట ప్రత్యర్థులకు స్పేస్ ఇవ్వద్దని ఇప్పటి నుంచి తిరుగుతా ఉన్నారట కానీ ఏడ ఏం వదిలిపెట్టకూడదు మొత్తం మైలపోలు గుంజూరు ఇట్లా దుడ్డేపాలు లేకుండా గుంజూరు మనయే పైసలే గుంజి ఓడగొట్టే సంగతి తర్వాత చెప్దాం ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు చేద్దాం టీచర్స్లో అంటే ఒకరిద్దరు కలిసిపోయినారు వాళ్ళ వాళ్ళని పరిశీలిస్తా ఉన్నాం ఇంకా ఇవాళ ఏమైనా వస్తే చూసిన తర్వాత ఓ నిర్ణయం అంటే అందులో కొంచెం మంచి వ్యక్తులు చూసి రాష్ట్రంలో ఇది ఎలక్షన్ ఇయర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 నెలల టైం కూడా లేకపోవడంతో ఎట్లయినా సరే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని లీడర్లు ప్రయత్నిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఊర్ల దిక్కు క్యూ కడుతున్నారు నియోజకవర్గాల్లో లగ్గాలు పుట్టినరోజులు ఇతర శుభకార్యాలతో పాటు చావులకు అటెండ్ అవుతూ ఆయా కుటుంబాలకు ఎంతో కొంత ముట్ట చెప్తున్నారు యూత్ను ఆకట్టుకోవడానికి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు మీరు ఎన్ని దేకినా ఈసారి ప్రజలంతా మేల్కొన్నారు ఎవడైతే పార్టీ గుర్తును చూసి ఓటేస్తాడో మన పని కథం ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు అంగూటి ఇప్పుడు టిఆర్ఎస్ లో దోషకాడికి దోషినిగా టిఆర్ఎస్ అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఇంకో పార్టీలోకి వచ్చింది అనుకో పవిత్రుడు అయిపోతాడా కాడు కదా దొంగ దొంగే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి G20 సదస్సు ప్రారంభం హైదరాబాద్ HICC వేదికగా 3 రోజుల పాటు సమావేశాలు 40 దేశాల నుంచి ప్రతినిధుల రాక హైదరాబాద్ వేదికగా G20 సదస్సు ఆర్థిక సదస్సు శనివారం ప్రారంభమైంది నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి ఇక ఇండియా అధ్యక్షతన గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ దీంతో ఈ తొలి విడత సమావేశాలు గత జనవరిలో కోల్కతాలో జరిగినాయంట. సిరిసిల్లలో చేనేత మాఫియా బతుకమ్మ చీరలతో బాగుపడ్డది కొంతమంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు దోచుకుంది, ఆ కుటుంబాన్ని ఆంధ్రాకు సాగనంపాలి, కమిషన్ల కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు ఇస్తున్నారని ఫైర్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేతన్నల బతుకులే మారలేదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ గొప్పగా చెప్తున్న బతుకమ్మ చీరలతో బాగుపడ్డది కేవలం పిడికెడు మంది యజమానులేనని చెప్పారు. ఆసాములు కార్మికులకు ఒరిగింది ఏం లేదని ఆయన అన్నారు. సిరిసిల్లలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పక్కన జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిన్న సిరిసిల్ల కాడ సభ పెడితే శితం మంది వచ్చారు. పబ్లిక్ అంటే ఎంత వ్యతిరేకత ఉందో చూసుకో కేటీ రామారావు మీద. సిరిసిల్లలో చేనేత మాఫియా, ఒక్క చేనేత మాఫియా అయింది, మెడికల్ మాఫియా ఆనే ఉంటది, ఆ తర్వాత ఇసుక మాఫియా ఆనే ఉంటది, భూ మాఫియా ఆనే ఉంటది, ఆ మహిళలపై అఘాయిత్యాలు చేసే మాఫియా ఆనే ఉంటది, పోలీస్ మాఫియా కూడా ఆనే ఉంటది. ఇన్ని రకాల మాఫియాల కడ్డాది. సానియా ఫేర్వెల్ మ్యాచ్. టెన్నిస్ లెజెండ్ సానియా మిర్జా ఆదివారం హైదరాబాద్ లో తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడనుంది. ఎల్వి స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్ లో ఫ్యాన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పాల్గొనబోతా ఉందట. అయితే మ్యాచ్లు అయిపోయినాయి కానీ ఎగ్జిబిషన్ మ్యాచ్. ఇక సౌదీ యూనివర్సిటీల్లో యోగా, సౌదీ అరేబియా యూనివర్సిటీల్లో యోగా అందుబాటులోకి రానుంది. శారీరకంగా మానసికంగా యోగాకు ఉన్న ప్రాధాన్యతను ఆ యూనివర్సిటీతో ప్రచారం చేయిస్తామని సౌదీ యోగా కమిటీ ప్రెసిడెంట్ నౌఫాల్ మర్వావ్ తెలిపారు. 2030 లో భాగంగా దేశంలోని విద్యా సంస్థల్లో యోగాను టాప్ లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆమె వెల్లడించారు. సౌదీ యూనివర్సిటీలో యోగాను ప్రవేశపెట్టారట. ఇక మళ్ళీ గౌరవెల్లి టెన్షన్. శుక్రవారం అర్ధరాత్రి వందలాది మంది పోలీసులు చుట్టుముట్టడంతో గుడాటిపల్లి ప్రజలు హడలిపోయారు. నిర్వాసితుల సమస్యలను పక్కన పెట్టి గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు చేపడుతుండడంపై కొన్నాళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. శనివారం ఉస్నాబాద్ నుంచి రామవరం రోడ్డులో బాటలు మూసేస్తూ కట్ట పనులను మొదలుపెట్టిన అధికారులు నిర్వాసితులు ప్రాజెక్టు వద్దకు రాకుండా నిర్బంధించారంటూ నిన్న చూపించడం కదా. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కిరాతకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇవన్నీ కూడా వాళ్ళే రాత్రిపూట పంగ వాళ్ళు. ఇగో పాపం వాళ్ళ గోసుడు ఒకసారి గడ అడ్వకేట్ సభ నుండి పిలు, వాళ్ళ అడ్వకేట్ సభని పిలు, ఎందా క్లియర్గా ఆ ప్రాజెక్టు పైన ఆ పనుల పైన ఎన్జీటీ ఆర్డర్ ఉంది, ఆ తర్వాత హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎన్జీటీ ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది, ఈ ఆర్డర్ ఉన్న తర్వాత క్లియర్గా పనులు ఆపు చేయాలి, యథావిధిని కొనసాగించాలనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి, నిజంగా నీకు అన్ని ఆర్డర్లే ఉంటే గింత గోసెట్టటమే కాదు, ఇగో గౌరవెల్లి నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తున్నటువంటి శ్రవణ్ గౌడ్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ గౌడ్ ఉన్నారు. అసలు ఈ అంశంలో పోలీసులు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో ఆయన చెప్తాడు. ఏం జరిగిందన్న? అన్న ఇప్పుడు ప్రాజెక్టు 1.4 TMC మొదలు, దాని కెపాసిటీ 1.4 TMC, దాని తర్వాత 8.43 TMC మార్చినప్పుడు సెంట్రల్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఉండాలి, CWC పర్మిషన్స్ ఉండాలి, జలశక్తి పర్మిషన్స్ ఉండాలి, అన్నీ ఉండాలన్న. ఇది ఇందులో కొంతమంది పిటిషనర్లు ఎన్జీటీని అప్రోచ్ అయినప్పుడు మీరు ఒక్కసారి ఈ పేరాగ్రాఫ్ చూడండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్న గీదొక్కటి చూడండి, ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ రిస్ట్రైన్డ్ ఫ్రమ్ ప్రొసీడింగ్ విత్ ది ప్రాజెక్ట్ ఫర్దర్ టిల్ ద ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ కంప్లీటెడ్. అప్పటిదాకా ఆపాలి అనేటువంటి క్లియరెన్స్ లో క్లియర్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఉంది ఇదే అంశం పైన. దీన్ని ఉల్లంఘించి, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఇక్కడ పోలీసులతో పనిచేయిస్తూ ఉన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి పోలీసును ఉద్యోగం నుంచి తీసేసే ఆర్డర్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇదే అంశం పైన హైకోర్టులో కూడా, హైకోర్టులో 2-3 రిట్ పిటిషన్స్లు ఉన్నాయన్న. ఇందులో WP నెంబర్ 26332లో నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అనే ఆర్డర్ ఉన్నది. ఇందులో ఇప్పుడు ఒక్కటే ఈ గుడాటిపల్లి విలేజ్ నుండి వేరే బయట మండల్ హెడ్ క్వార్టర్కి కానీ వేరే గ్రామాలకు పోవడానికి ఒకే రోడ్ యాక్సెస్ ఉన్నది. ఆ ఒకే రోడ్ యాక్సెస్ ని ఇప్పుడు క్లోజ్ చేద్దామని చూస్తా ఉన్నారు. ఈ ఎన్జీటీ ఆర్డర్ గానీ హైకోర్టు ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంట్లో కూడా. ఎలాంటి
పనులు చేయకండి, ఎలాంటి చర్యలు తీసుకోకండి ఆ పనిపైన అని. ఇప్పుడు వీళ్ళు 45 రోజుల నుంచి పనులు స్టార్ట్ చేసినా కానీ ఈ ఆర్డర్లు ఉన్నా కానీ పనులు స్టార్ట్ చేసినా కానీ ఇది పబ్లిక్ పర్పస్ ప్రాజెక్ట్ అని చెప్పి ఎవ్వరు కూడా వాళ్ళ కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారు, నిర్వాసితులు కానీ ఎవరైనా కానీ. కానీ కట్ట దగ్గర కానీ ఈ పనులు కాకుండా వేరే ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న అన్ని పనులు చేసుకునియండి అని వీళ్ళు ఊరుకున్నారు. కానీ వీళ్ళు కూర్చున్నది ఇప్పుడు ఆ కట్ట అది మూసేస్తే ఈ గ్రామము వేరే గ్రామాలకు ఇక క్లోజ్ లింక్. ఇప్పుడు 88 ఎకరాలకు ఇంకా గవర్నమెంట్ నుంచి పరిహారాలు రావాల్సింది ఉన్నది. ఈ పెళ్లైన మహిళలు 100 మందిని గెజిట్ నుంచి తీసేసిండ్రు, నిండిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఇంకొక 150-200 మందికి ఇంకా పరిహారాలు రావాలి. ఇవి రాకుండా కట్ట మూసేద్దామని ట్రై చేస్తారు. ఇది స్టే చేయాలని అసలు ఉద్దేశం కాదు, పిటిషనర్స్ ఉద్దేశం కాదు, మా ఉద్దేశం కూడా కాదు. పరిహారాలు అందాలి, పరిహారాలు అందాలి. కనీసం ఈ కట్ట ఒక్కటి మూయకండి అనేది వాళ్ళ. కట్ట మూసేస్తే ఊరికి రాకపోకలు బంద్ అయితే అన్న, మొత్తం కంప్లీట్ బంద్. ఇక వాళ్ళ ఇంటెన్షన్ ఇది మూసేస్తే అందరూ వెళ్ళిపోతారు. అది తర్వాత ఏదైనా ఉంటే పరిహారాలు అథారిటీలను అక్కడిక్కడ కొట్లాడుకుంటారు, ఎంత ఇస్తా అంతే వెళ్ళిపోతారు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు పాపం నిన్న కూడా చాలా ఇబ్బంది పడ్డారు, బ్లీడింగ్ అయితా ఉన్నది. చేతులు ఇరగొట్టిరు, నచ్చిన దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఓవైపు నిర్వాసితుల గోడును ఎవడు పట్టించుకునే నాదుడు లేడు, ఇక్కడ కోర్టు ఆర్డర్లు ఇంప్లిమెంట్ కావు. ఏమని ఉంటే పోలీస్ రాజ్యాన్ని పెట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపాలనేది కేసీఆర్ గత. ఇప్పటిదాకా సేకరించినటువంటి భూసేకరణ కట్టిన ప్రాజెక్టులతో ఏడ సుక్క నీళ్ళు వచ్చుడు లేదు. కానీ కొత్త మాత్రం ఇట్లా అంచనాలు పెంచుకుంటూ 1.4 నుంచి 8.34 కి పెన్షన్. దానికి క్లియరెన్సెస్ లేవు, ఇప్పటికి కూడా సెంట్రల్ నుంచి ఫుల్ పర్మిషన్స్ లేవు, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి రాకముందే ఇప్పుడు ఎన్జీటీని అప్రోచ్ అయింది ఈయన. ఇప్పుడు అమర నిరాదీక్ష కూర్చున్నాడు, ఇంకేం చేయలేక. ఓకే, ఇగో ఇది పరిస్థితి. ఎందుకంటే అన్న ఇప్పుడు ఎన్జీటీ గారిని దేనిలోనైనా కంటెంప్ట్ కు పోతే దానికి పడేది 7 రోజులు, కానీ కట్టమోయడానికి కావాల్సిన సమయం 2 రోజులు. 2 రోజులు రేపు వాదనలు ఉన్నాయి నా కేసులో కూడా, కానీ ఇప్పుడు శనివారం ఆదివారం కట్ట మూసేద్దామని పోతాను. కరెక్ట్ గా శనివారం ఆదివారం పెట్టుకుంటారు అన్నట్టు కథ. ఇగో ఇది జరుగుతున్నటువంటి మోసం. మరి నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఈయనని వాస్తవానికి ఏమంటారు అంటే పేదోళ్ళ అడ్వకేట్ అని అంటారు, గరీబోళ్ళ వకీల్ సాబ్ అని అంటారు శ్రవణ్ గౌడ్. పేద ప్రజల కోసం చాలా రోజుల నుంచి చాలా మందికి పరిహారాలు కూడా వచ్చేటట్టు చేసిండు, పరిహారాలు ఇప్పించిండు, వాళ్ళ తరఫున ఇప్పటికి పోరాటం చేస్తూనే ఉన్నాడు. సో ఈ అంతిమ పోరాటంలో కూడా ప్రజలు గెలవాలి, గెలిపిస్తారని మనసార కోరుకుంటా ఉన్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ఒక చర్యకు పాల్పడడం అంటే ఇది పేదోని కడుపుగొట్టి పెద్దోనికి దోషిపెట్టే కార్యక్రమమే, అంతకు మిక్కిలి ఏం లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో ఈ అంశం పైన. లేటెస్ట్ అప్డేట్స్ మనకు శ్రవణ్ సాబ్ రేపు అన్న ఎల్లుండి అందిస్తాడు ఏం జరుగుతుంది ఈ అంశం పైన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. థ్యాంక్ యూ. డబ్ల్యూపీఎల్ తొలిపోరులో ముంబై విక్టరీ. విమెన్స్ ప్రీమియర్ లీగ్ అదిరిపోయే మ్యాచ్ తో శురువైంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలిపోరులో ముంబై ఇండియన్స్ 143 రన్స్ తేడాతో గుజరాత్ జైంట్స్ పై ఘన విజయం సాధించింది. తొలుత ముంబై 20 ఓవర్లో 207 పరుగులు చేసిందట, 5 వికెట్లు కోల్పోయి. చేసింగ్ లో గుజరాత్ 64 స్కోర్ కే ఆల్అౌట్ అయిందట. 64కి ఆల్అౌట్ అయిందా? అమ్మో, ఇంకా నాకు ఏ వర్గంతో సంబంధం లేదు, ఎందుకంటే నా వర్గం నాకుంది. ఎవరి యాత్ర వారిదే, కాంగ్రెస్ లో మళ్ళా వర్గపోరు బలే తీసినవా. నాకు ఏ వర్గంతో సంబంధం లేదని మీడియాతో అన్నాడు, వెనుకకు తిరిగి, ఎందుకంటే నా వర్గం నాకుంది అంటున్నాడు.